Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అర్జెంటుగా ఆ సీటు చంద్రబాబుకు ఇచ్చేయాలేమో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉంటే ఇలా కరోనా విజృంభించేది కాదని పదే పదే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబు తర్వాత ఎవరైనా అన్న వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పంపేందుకు చంద్రబాబు హైదరాబాద్లో ఉండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మీద పూర్తిగా తనకు పట్టున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తాను పార్టీ కార్యకర్తల కోసం ఏం చేశానో కూడా చెబుతున్నారు. కనీసం ఆక్సిజన్ సిలిండర్లను కూడా సమకూర్చుకోలేని దయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, వ్యాక్సినేషన్ను కూడా సక్రమంగా పూర్తి చేయడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే ఆక్సిజన్ వ్యాక్సినేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేంద్రం ఇచ్చిన మేరకే ఏపీకి ఆక్సిజన్ అయినా వ్యాక్సినేషన్ నిల్వలైనా చేరుకుంటాయి. కానీ చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వం వైఫల్యమేనని చెబుతున్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే కరోనా సమర్థవంతంగా కట్టడి చేయగలిగేవారినని చెబుతున్నారు. ఇందుకు ఆయన ఉదాహరణలను కూడా చూపుతున్నారు. తాను టీడీపీ కార్యాలయంలో కరోనా వైరస్ బారిన పడిన 195 మందిని కాపాడుకోగలిగామని చెబుతున్నారు. అమెరికాలోని తెలుగు వైద్యుడు లోకేశ్వరరావు సాయంతో హోం క్వారంటైన్లోనే ఉంచి తమ పార్టీ వారిని కాపాడుకోగలిగామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి కరోనా వైరస్ దేశమంతా వ్యాపించి ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అందరికీ తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించడంపై కూడా విమర్శలు ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం వీటన్నింటినీ వదిలేసి తాను ఉండి ఉంటే కరోనాను కట్టడి చేయగలిగేవాడినని, తాము 195 మంది ప్రాణాలను కాపాడుకోగలిగామని చెబుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే బాగుంటుంది.